సినిమా చూశాను, చూస్తున్నంతసేపు ఆద్యంతం ఫస్ట్ ఫ్రేమ్ నుంచి సినిమా శుభం కాటు వరకు కూడా నేను అద్భుతంగా ఎంజాయ్ చేశాను. థ్రిల్ ఫీల్ అయ్యా. ఇంత గొప్ప మేకింగ్ తోటి స్పెషల్గా నాకు సూర్య గారంటే ఆయన ఆ ప్రీవియస్ ఫిలిం చూసినప్పటి నుంచి నేను ఆయన ఫ్యాన్ నేను. సో దీంట్లో ఈ క్యారెక్టరైజేషన్ ఎట్లా మెయింటైన్ చేసి ఉంటారు అనే ఒక ఆశతోటి వెళ్ళి అద్భుతంగా సూర్య మాత్రమే చేయగలడు ఈ వేషాన్ని అని అంత బాగా డైజెస్ట్ చేసుకొని ఆ వేషాన్ని ప్రాణం పోసి సినిమాకి చాలా గొప్ప వన్నె తెచ్చాడు. అలాగే శృతి హసన్ గారు తన పరిధిలో బ్రహ్మాండంగా యాక్ట్ చేసింది. ఇలా ఒక యాంగిల్ అనే కాదు, అన్ని విధాలుగా చాలా అద్భుతమైన సినిమాగా దీన్ని మలిచినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ అభినందిస్తూ ఈ సినిమా చాలా గొప్ప రేంజ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. సెవెన్ సెన్స్ సూపర్ హిట్ అయిందంటే ఈ రోజున మురుగదాస్ డైరెక్షన్, సూర్య పెర్ఫార్మెన్స్ అండ్ గ్లామర్ అండ్ పెర్ఫార్మెన్స్ శృతి హాసన్ ఈ సినిమాలో అద్భుతంగా చేసింది. అలాగే వెనిల్ గండి డైలాగ్స్, మంచి బ్యానర్, మంచి పబ్లిసిటీ లక్ష్మీ గణపతి సుబ్రహ్మణ్యం ప్రమాణంగా చేశాడు. ఈ సినిమా నైజాంలో నిన్నటి వరకు 6 డేస్కి 4 crores 25 lakhs వచ్చింది. ఈ సినిమా అద్భుతం అని చెప్పడానికి రెవెన్యూనే అద్భుతమైన కలెక్షన్స్. టోటల్ ఫస్ట్ వీక్ వచ్చి ఆంధ్ర 7 డేస్కి 12 crores కలెక్ట్ చేస్తుంది. ఇంకెంతకంటే సూపర్ హిట్ అని చెప్పడానికి ఇవి ఏవి కలపకుండా చెప్పిన ఫిగర్లు. ఇవి డైరెక్ట్గా షేర్లుగా వచ్చిన కలెక్షన్ 12 crores అనేది ఇది ఫస్ట్ వీక్ 7 డేస్లో. అలాంటి ఘన విజయం సాధించిన సెవెన్ సెన్స్ ఇంకా సూపర్ డూపర్ హిట్ అయ్యి ఈ సినిమా లక్ష్మీ గణపతి ఫిలిమ్స్కి, మరి మా హీరో అంటే నెక్స్ట్ పిక్చర్ బైల్ లాంగ్వేజ్ సూర్యతోటి చేస్తున్నాం అందుకని చెప్పి మా హీరో అన్నాను. డెఫినెట్గా అది ఇక సంచలన విధులు సాధిస్తుంది కేవీ ఆనంద్ డైరెక్షన్లో. ఈ సినిమా ఈ కలెక్షన్సే చెప్తున్నాయి ఇంత సూపర్ హిట్ అని. డెఫినెట్గా ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ అవుద్ది. డెఫినెట్గా సూర్య సినిమాల్లోనే బిగ్గెస్ట్ హిట్గా తెలుగులో నిలబడుతుందని గ్యారంటీగా చెప్పగలం. అలాంటి సినిమా చేసిన లక్ష్మీ గణపతి వాళ్ళని అభినందిస్తూ శృతి హాసన్ని, కిరణ్ గారిని అందరినీ అభినందిస్తూ కంగ్రాచులేషన్, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. ఈ సినిమా నైజాంలో మా మల్టీ డైమెన్షన్ ద్వారా రిలీజ్ చేశామండి. మాకు డిస్ట్రిబ్యూషన్కి సహకరించి మాకు మా ద్వారా రిలీజ్ చేయడానికి నిర్ణయం తీసుకున్నందుకు జమినీ కిరణ్ గారికి, లక్ష్మీ గణపతి వాళ్ళకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. 9 డేస్ వీకెండ్ ఈ ఫిల్మ్ వచ్చిందండి. 9 బుధవారం రోజు రిలీజ్ అయింది. ఒక పెద్ద హీరోకి ఏ రకమైన ఓపెనింగ్స్ వస్తాయో అదే లెవెల్లో చాలా అద్భుతమైన ఓపెనింగ్స్ తోటి ఎక్కడ షేక్ లేకుండా కలెక్షన్స్ ఆల్ టైమ్ రికార్డ్ కలెక్షన్స్ కలెక్ట్ చేస్తూ ఈరోజు కూడా మార్నింగ్ షో మెయిన్ థియేటర్స్ మొత్తం ఫుల్స్ వచ్చాయండి. ఈ రేంజ్ చూస్తుంటే డెఫినెట్గా సూర్య గారి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ ఫిల్మ్గా నిలబడుతుంది ఏపీలో. ఆల్రెడీ ప్రీవియస్ ఫిల్మ్ హిట్ ఫిల్మ్ గజనీ కలెక్షన్స్ని క్రాస్ చేసింది ఇది. 7 డేస్కి 12 crores అంటే మన ఒక స్ట్రైట్ ఫిల్మ్ హిట్ ఫిల్మ్ పెద్ద హీరోల సినిమా ఏ రేంజ్లో వసూలు చేస్తుందో అదే రేంజ్లో కలెక్ట్ చేస్తుందండి సినిమా ఇది. ఒక బుద్ధుడు, రామకృష్ణ పరమహంస, వివేకానందుడు వీళ్ళు మన జీవితాన్ని ఎంత ప్రభావితం చేశారో అలాగా భారతదేశంలో కాకుండా ఏషియా మొత్తం మీద జపాన్, థాయిలాండ్, చైనా అన్ని దేశాల్లోనూ ఎంతోమంది జీవితాన్ని ప్రభావితం చేసిన ఒక గొప్ప వ్యక్తి బోధి ధర్మ, అది ఈ సినిమాలో చెప్పబడింది. అటువంటి వ్యక్తి మన చరిత్ర మర్చిపోయింది భారతదేశం, భారతదేశ చరిత్రలో మరుగున పడిపోయాడు ఆయన. అటువంటి గొప్ప వ్యక్తి యొక్క కథను తీసుకొని సినిమా చేయాలనే థాటే ఒక అద్భుతమైన థాట్. దానికి మురుగదాస్ గారికి చాలా హ్యాట్స్ ఆఫ్. అండ్ బోధి ధర్మం ఎలా ఉంటాడో మనకు తెలియదు, అక్కడేవో శిల్పాలు ఉన్నాయి, బట్ మన వరకు ఇండియాలో ఇప్పుడు సూర్య గారే బోధి ధర్మ అనమాట మనకి, అలాగా అనిపిస్తారు. సో వి కెన్ నెవర్ ఫర్గెట్ దిస్. ఒక అత్యద్భుతమైన కాన్సెప్ట్ ఇది అండ్ ఎక్స్ట్రాడినరీ ఈ రోజు. అందుకనే అది డెఫినెట్గా ఎప్పుడో ఒక మంచి కాన్సెప్ట్ గెలుస్తుంది. సో అలాగే ఈ సినిమా కూడా ఇట్ గాట్ గుడ్ సక్సెస్. అండ్ ఒక చిన్న సవరణ, ఈ సినిమాకి నేను పనిచేయలేదండి, నేను కాదు, మాటలు శ్రీరామకృష్ణ గారు రాశారు.
బట్ ఒక గొప్ప సినిమా మిస్ అయిపోయిన నా కెరీర్ లో నేను ఫీల్ అవుతున్న ఒక సినిమా అండి డెఫినెట్ గా జీవితాంతం అది ఉంటుంది బట్ డెఫినెట్లీ ఐఎమ్ హార్ట్ఫుల్ గా టీమ్ మొత్తానికి నా అభినందనలు ఇట్స్ అ గ్రేట్ సక్సెస్ థ్యాంక్ యూ మార్కెట్ లో రిలీజ్ అయ్యి ట్రెమెండస్ హిట్ గా ఎందుకంటే కని విని ఎరగిన ఓపెనింగ్స్ ఎందుకంటే ఒక అనువాద చిత్ర చరిత్రలోనే ఇంతవరకు కని విని ఎరగిన ఓపెనింగ్స్ ఈ సినిమాకి వచ్చినాయి అంటే నిజంగా అది మా ఊహ కూడా అందట్లేదండి అసలు మేము ఎక్స్పెక్ట్ చేయాలి అంటే సినిమా ఎక్స్పెక్టేషన్ ఉంది మంచి సినిమా అవుతుందని ఎక్స్పెక్టేషన్ ఉంది ప్రతి మనిషి కూడా ఈ సినిమా చూడాలని ఎక్స్పెక్టేషన్తో ఆడియన్ ఉన్నాడు కానీ ఈ ఓపెనింగ్ చూస్తే దానికి ఏదైతే మేము ఒక రేంజ్ ఎక్స్పెక్టేషన్ వస్తుందని మేము ఏదైతే భావించామో దానికి భిన్నంగా మా ఊహకు అందకుండా హెవీ ఎక్స్పెక్టేషన్తో ఈ సినిమా ఎందుకంటే ఒక విజయవాడ లాంచ్ సెంటర్లో 7 మెయిన్ థియేటర్లు వేస్తే 7 మెయిన్ థియేటర్లు ఫుల్ అయ్యి ఇంకా 7 మెయిన్ థియేటర్లు జనం రిటర్న్ వెళ్ళారంటే ఈ సినిమా మీద ఆడిన ఎంత ఎక్స్పెక్టేషన్తో ఉన్నారో మనం ఊహించుకోవచ్చు వారందరికీ మీ మీడియా తరపున ముందుగా ఇంత సూపర్ డూపర్ హిట్ చేసిన ఆడియన్స్ ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సూర్య గారి పెర్ఫార్మెన్స్ గురించి మనం కొత్తగా చెప్పక్కర్లేదు ఆయన ఆల్రెడీ గజనీలో ఎటువంటి పెర్ఫార్మెన్స్ నిరుపు చేసుకున్నారో తెలుసు ఆ గజనీకి 5 టైమ్స్ బెటర్గా ఈ సినిమా ఉంది ఫస్ట్ చూసిన 10 నిమిషాల్లో ఒక ఆడియన్స్ కూర్చుని 10 నిమిషాల తర్వాత స్పెల్ బౌండ్ అయిపోయి ఇంతకన్నా ఇంకేం కావాలి మాకు ఇచ్చిన డబ్బులకి ఈ 10 నిమిషాలు చాలు అనే మైండ్లో ఆడియన్స్ ఫిక్స్ అయిపోయాడంటే ఆ ఫస్ట్ డ్రైవ్ ఎంత బ్రహ్మాండంగా ఉందో మనం ఊహించుకోవచ్చు అటువంటి బ్రహ్మాండమైన ఎక్స్పెక్టెడ్ సినిమాని మురుగదాస్ గారి బ్రహ్మాండంగా ఎందుకంటే ఒక భారతీయుడు అనేవాడు ఈ సినిమా చూడాలండి మన సంస్కృతి సాంప్రదాయం ప్రాచుర్యం అన్ని మరుగులు పడిపోతున్న టైంలో ఒక మన భారతీయుడిగా మన ఇండియన్గా ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి ఒక ఇండియన్ గర్వపడాల్సిన సినిమా అటువంటి ఎలిమెంట్స్ అన్ని మన ఈ 7 సెన్స్లో ఉండి ఈరోజు ఆడియన్స్ పరంగా ఈ సినిమా రిసీవ్ చేసింది ఒక్కొక్కళ్ళు రిపీట్ ఆడియన్స్ అంటే ఫస్ట్ మాకు ఓపెనింగ్స్ ఎక్స్ట్రానరీ ఓపెనింగ్స్ ఉన్నా కూడా కొంచెం చాలామంది 70% చాలా సూపర్ డూపర్ హిట్ అన్నారు కొంతమంది పది విరిచారండి బట్ స్టిల్ ఈరోజు అంటే మండే వచ్చే కూడా ఈ సినిమా ఇవి కలెక్షన్స్ స్టడీగా ఉండి ఆల్సోస్ ఫుల్ అవుతుందంటే ఆడియన్స్లోకి ఎంతవరకు ఈ సినిమా దూసుకుపోయిందో మనం అంచనా వేసుకోవచ్చు ఈరోజు యూత్ బ్యాగులు పట్టుకుని సినిమాకి వస్తున్నారంటే ఆ యూత్లో ఫాలోయింగ్ మన సూర్య గారికి శృతి హాసన్ గారికి ఎంత పాతుకుపోయిందో మనం ఆలోచించుకోవచ్చు అండి అటువంటి బ్రహ్మాండమైన సినిమా మా లక్ష్మీ గణపతి బ్యానర్లో రావటం మా ప్రెస్టేజియస్గా మా బ్యానర్కి ఉన్న వాల్యూ డబుల్ ఈరోజు మా బ్యానర్ డబుల్ అయిందంటే బికాస్ ఆఫ్ 7 సెన్స్ సినిమా అండి ఆ విషయంలో మా మురుగదాస్ గారికి శృతి హాసన్ గారికి సూర్య గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంత పెద్ద ప్రాజెక్ట్ మాకు అందించినందుకు ఆ సినిమాని మేము కూడా ప్రమోషన్ చేసి మేము ముందుకు తీసుకొచ్చినందుకు మీరందరూ కూడా దాన్ని ఆశీర్వదించి ఒక పెద్ద ప్రాజెక్ట్ మేము ఆశీర్వదించామన్న ఘన విజయం మాకు అందించినందుకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సినిమా 7 సెన్స్ తెలుగు ప్రేక్షకులు ఆదరించారు నాకు చాలా సంతోషంగా ఉంది అండ్ నా క్యారెక్టర్ ఆదరించారు అందుకే చాలా చాలా థ్యాంక్స్ ఈ సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చిన మురుగదాస్ గారికి ఆల్వేస్ ఒక పెద్ద థ్యాంక్స్ టు అవర్ ప్రొడ్యూసర్స్ అండ్ ఓవర్ హియర్ శ్రీ లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ హీరో సూర్య గారు థ్యాంక్ యూ సో మచ్ సూర్య గారు కూడా వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ నాకు బాగా నచ్చాయి ఐ హవ్ లెర్న్డ్ అ లాట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ టు ఎవ్రీవన్ 7 సెన్స్ హస్ గాట్ ఎ ట్రెమెండస్ ఓపెనింగ్ అండ్ దే హావ్ facts and figures to share the success of 7 Sense here even in Tamil Nadu and all over wherever it's been released we have got tremendous response and great feedbacks and thank you Jemini Kiran sir also for all the support you've been giving us every time there's a superhero which a hero can play of course lot of characters are there a hero is able to play in his career of course Hollywood actors can play Superman, Batman and Spider-Man and here heroes they do superhero characters but there's a other side for a hero to play a real superhero who's been part of our history I think Bodhidharma is such a person a very important superhero who's been part of our history and I think I'm really really lucky to play this character in our cinemas in to bring him back to our country and to you know again like a documentary it's like a like I think the next generation anybody who is able to speak about Bodhidharma this film will be an important reason for all Indians to you know talk about Bodhidharma and discuss about Bodhidharma I sincerely thank my director for giving me this opportunity every film anytime can be just a commercial entertainer a mindless just an entertainer with a basic love track and a fight sequence and a revenge sequence but to put in a novel concept to bring in Bodhidharma into a film
And to talk about DNA, to talk about hypnotism, to talk about a project called RED, everything needs a lot of work, lot of research work. I think we have to give that for Murugadas sir, for patiently spending that 1 year plus to give a special film. Seventh Sense will always be a very important film in my career. It will be one of the top five films, I think, always in my career. It's a very important film for me, be it as an actor for my career and also for the kind of business it's been doing and the kind of opening it's given. I sincerely thank everybody here for making this film a great success.